రైతు బాంధవుడు కేసీఆర్ గారి నాయకత్వం, రైతు బాంధవుడు కేసీఆర్ గారి నాయకత్వం రైతులతో కటింగ్ చేసిన వాళ్ళే ఆ ట్రాక్టర్ డైరెక్ట్ ఢిల్లీకి ఉంటారన్న నమ్మకలేదు కదా. పద్దెనిమిది యాభై వాళ్ళ మాటలు నమ్మి కొంతమంది ఉన్నట్టు చూపించిన జిమ్మదారి మాది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రకంగా ఉంటుంది అంటే నమ్మకం. గోవింద హరి గోవింద రేవంత్ రెడ్డి హామీలన్నీ రైతు భరోసా, గోవింద హరి గోవింద ఆడోళ్ళ స్కూటీ 2-4 వేల పెన్షన్ 2000 నారా గోవింద హరి గోవింద. చాలా వాగ్దానాలు ఇచ్చేసారు, అసలు వాళ్ళు గెలిచిందే అబద్దాల హామీల పైన. ఎమ్మెల్యే ఎలక్షన్లు గెలిచిండ్రు, గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పడదు, దాని తర్వాత మళ్ళా ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. మరి ఎంపీ ఎలక్షన్లు అయిపోయి మరి డబ్బలల్లా ఓటు వట్ట తర్వాత నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తాం, దొడ్డు వడ్లకు ఇవనే ఇవ్వమని చెప్పేసి మాట్లాడడం చాలా అసలు ఒక అజ్ఞానుడు మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తాం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మరి ఫస్ట్ ఏ మాటకు కట్టుబడి ఉన్నావో అదే మాటకు కట్టుబడి ఉండి చేయాలి, అమలు చేయాలి. కానీ ఊటకు మాట మాట్లాడుతూ ఇవాళ రైతులను ఆగం చేసి ఇవాళ వాళ్ళ ఓట్లు దండుకొని ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు ఇలా కీలకం కాబట్టి అవన్నీ అయిపోయిన తర్వాత సన్నపాట్లకి ఇస్తాం, దొడ్డు వాట్లకి ఇవ్వడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే దాదాపు రైతులందరూ కూడా దొడ్డు వాట్లు పండిస్తూ ఉంటారు, ఒక తినడానికి వర్షాకాలం మాత్రమే ఈ యొక్క సన్నపాట్లు వేసుకుంటారు. కరెక్ట్ కాదు, ప్రతి రైతుకు క్వింటాల్కు మద్దతు ధరతో పాటు అదనంగా ఏదైతే 500 రూపాయల బోనస్ ఇస్తానన్నారో అది ఇచ్చి మీరే ఇస్తున్నారు, మీ మాటలలోనే ఇప్పటిదాకా విన్నాం కూడా. అదేవిధంగా మీ జాతీయ స్థాయి నాయకులు రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు 500 రూపాయలు ఇస్తాం రైతులకు బోనస్ అని చెప్పేసి. మీరే ఇచ్చారు ఇక్కడ జైత్యాల్లో మాట్లాడినప్పుడు, మరి అక్కడ ఉన్న పెద్ద నాయకుడు ఇక్కడున్న నాయకుడు అందరూ కూడా రైతులకు 500 బోనస్ బోనస్ అని చెప్పారు. మేం చెప్పలేదు, అది మీరే చెప్పారు. కానీ ఇచ్చిన మాట ఇలా నిలుపుకోలేని అసమర్థ ప్రభుత్వం, అసమర్థ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ, ఇలా రైతుల పక్షాన నిలబడ్డ నాయకుడు కేసీఆర్ గారే. ఎండలుగా కూడా ఇలా రైతుల పొలాలు ఎండిపోతున్నాయంటే కేసీఆర్ గారు వచ్చి ఎండిపోయిన పొలాల మధ్యలో ఉండి వాళ్ళకు ధైర్యం చెప్పి ఓదార్చి మరి మేము ఆడుకుంటామని అండగా నిలిచిన నాయకుడు కేసీఆర్ గారు. ఇదే ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు అని అంటే ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఉన్నారు, పొలాలు ఎండిపోయి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటే మరి అక్కడ ఐపీఎల్ మ్యాచ్ ఇవ్వడం నిజంగా కూడా అసలు ముఖ్యమంత్రి చేసే పని ఇది అనిపిస్తూ ఉంటుంది. ఇలా
ఆగమాగమైపోతున్న రైతన్నకు మనం అందరం అండగా ఉండాలని చెప్పేసి ఈ పిలిపించి, ఎందుకంటే ఆరు కాలం కష్టపడితే పంట చేతికి వస్తాయి, ఆరు కాలం కష్టపడ్డ తర్వాత మరి చెమట చుక్కలు చిందించి ఇలా రైతు దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతును కడుపులో పెట్టుకొని దాచుకున్న ప్రభుత్వం, ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాలు కూడా రైతు బంధు అని ఈమని అడగలే, రైతు బంధు మరి ఇచ్చేసేవి. అదేవిధంగా రైతు బీమా కూడా మేనిఫెస్టోలో పెట్టాలే అడగలేదు. కాకపోతే రైతులకు ఎంతో గోసం ఉంటుందో తెలిసినటువంటి రైతు బాంధవుడు కేసీఆర్ గారు కాబట్టి మరి రైతు బీమా కూడా ఇచ్చి ఆదుకున్న నాయకుడు కేసీఆర్ గారు. ప్రతి జిల్లాలో 380 గ్రామ పంచాయతీలు ఉంటే అవసరమైతే ఎక్కువ పంట ఎక్కడ వస్తే అదనంగా సెంటర్లు ఎక్కువ పెట్టి కూడా ఇలా చివరి గింజ వరకు మరి జోకినటువంటి కాంటాక్ట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవల్ల మేము ఎప్పుడు ప్రచారంకైనా కూడా ఫస్ట్ అయితే మేము కారుకే వస్తే వేస్తాం కానీ ఓట్లు ఇలా ఈ వడ్లు కాంటాక్ట్ లేవు, కేసీఆర్ ఉన్నప్పుడు కాంటాక్ట్ అయ్యేవైతే జోక్ఫ్రీ అని చెప్పేసి రైతులందరూ కూడా కన్నీళ్ళు పెట్టుకుంటా ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఇవాళ మరి అసలు కాంటాక్ట్ పెట్టే పరిస్థితి లేదు. రైతులకు రైతు భరోసా 15,000 ఇస్తానన్నారు, అది లేదు. రుణమాఫీ డిసెంబర్ 9 వాయిదాలు అప్పులోడు మాట్లాడినట్టు వాయిదాలు పెట్టుకుంటా వస్తున్నారు. ఇవాళ సన్నపట్లు దొడ్డొడ్లు అన్నారు, రేపు 15 రుణమాఫీ అన్నారు, ఏ సంవత్సరం అన్నది చెప్పలేదు, మళ్ళా దాన్ని దాటవేస్తారు. మరి ఈ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేకి కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా ఈనాడు ధర్నాకు దిగడం అనేది చాలా బాధాకరం. రైతుల కోసం ఎప్పుడైనా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అన్నం పెట్టే రైతన్నను మరి కాపాడుకునే అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఇలా మేమందరం కూడా నిజంగా పార్టీలకు అతీతంగా మరి పార్టీలో ఉన్నా కూడా రైతు బిడ్డగా మేమందరం కూడా చాలా బాధపడుతూ రైతన్నకు వెన్నుదన్నుగా కేసీఆర్ సారే నిలుస్తాడు, రైతన్నకు శ్రీరామ రక్ష కేసీఆర్ సారే తప్ప ఎవరు రావు. ఎందుకంటే గతంలో ఆలు పుస్తలు అమ్ముకొని అప్పు తీర్చుకుంటూ అని చెప్పేసి పాట పాడిన సందర్భాలు ఉండే. ఎందుకంటే విత్తనం పెట్టాలన్నా ఎరువులు కొనాలన్నా మరి దున్నిపియాలన్నా కూడా మరి భార్య పుస్తకం అమ్ముకొని మరి పంట పండించుకున్న రోజుల నుంచి ఇవాళ రైతే మళ్ళీ ఇంకొకరికి అప్పిచ్చే స్థాయికి తీసుకొచ్చినటువంటి కేసీఆర్ సారే మళ్ళా రైతన్నకు శ్రీరామ రక్షగా ఉంటారు తప్ప వీళ్ళు ఏమి చేయరు, వీళ్ళతో ఏమి కాదు, కేవలం ఓట్లు దండుకోవడమే. అయినా కూడా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు వాళ్లకు రైతన్నను ఆదుకునేదాకా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ. మరి కేసీఆర్ గారు తీసుకున్న ఎన్నో గొప్ప నిర్ణయాల వల్ల మిషన్ కాకతీయలో చెరువులు తమ్ములు కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు భూగర్భ జలాలు పెరిగిన తర్వాత నిరంతరం 24 గంటల కరెంట్ ఇవ్వడం వలన రైతన్నలకు సమయానికి విత్తనాలు సమయానికి ఎరువులు సరఫరా చేయడం వలన దాంతో పాటుగా ప్రపంచమే మెచ్చిన పథకం రైతులకు పెట్టుబడి సహాయం అనే పథకమే ఇక్కడ లేదు. అలాంటి పథకాన్ని ప్రవేశపెట్టడంతో ఇవాళ 2022-23 1,06,000 మెట్రిక్ టన్ల వరిధాన్యం దిగుబడి తెచ్చింది, అది ప్రభుత్వం కొనుగోలు చేసింది. 2014-15 ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేసిన వరిధాన్యం 25,60,000 మెట్రిక్ టన్ను. 2022-23 9 సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం తర్వాత ప్రభుత్వం కొనుగోలు చేసిన వరిధాన్యం 1,06,000 మెట్రిక్ టన్ను. ఆలోచన చేయాలి, భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే పంజాబ్ తర్వాత 2వ స్థానం ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. ఒకనాడు అన్నపూర్ణ అని చెప్పుకుందరు, నేను విజయవాడలో చదువుకున్నా కృష్ణా గుంటూరు అంటే నాకు సైకిల్ మోటార్ ఉంటే పోతా ఉంటే దోస్తుల దగ్గరికి పాలకులు పోతూ ఉంటే 1980 ప్రాంతాల్లో పచ్చలు పొలాలు చూస్తే కొద్దిగంత నాకు కన్ను అంటూ అనిపించేది. చెరువు దీన్ని ఉండకపోవు, చెరువు చుట్టూ పొలాలన్నీ ఎండిపోతూ ఉండే, బోర్లేసి బాయిల్ తవ్వి మా నాన్న ఉన్న భూములంటే అమ్మాల్సి వచ్చింది. ఆ తర్వాత నేను కూడా డాక్టర్ అయినా 10 ఎకరాలు అమ్మిన, కారణం భూగర్భ జలాలు పడిపోవడం. కానీ కేసీఆర్ గారు ప్రభుత్వం రాగానే ఎవరు అడిగినా చెరువులు తవ్వమని, ఆనాడు కాకతీయులు ఇంకా నైజాం ప్రభులు కూడా కొన్ని తవ్వారు. గతంలో ఎవరు పట్టించుకొని 26 లక్షల చెరువులను 5,400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మిషన్ కాకతీయలో భూగర్భ జలాలు పెంచడంతో దాదాపు 50 లక్షల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ అయింది. అదేవిధంగా చెక్ డ్యాములు కట్టడం, గోదాములు కట్టడం,
ఇవన్నీ కూడా రైతుకు వెంటగా ఉండడానికి ఇవన్నీ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. దాని పర్యవసానమే ప్రభుత్వం 25 లక్షల మెట్రిక్ టన్ నుంచి 1.6 లక్షల మెట్రిక్ టన్ ఉంది. ఇవాళ చెప్పాలి, కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది 2023, ఇప్పుడు 24. 2023-24లో అంటే మొన్న డిసెంబర్లో కావచ్చు, ఇప్పుడు ఏప్రిల్ మే నెలలో ఎంత ధాన్యం కొనుగోలు చేసిందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే తాటిపల్లి వచ్చిన మా మాజీ సర్పంచ్ గారు, రైతు నాయకులు గంగారెడ్డి గారు, శంకర్ గారు చెప్తా ఉన్నారు, ప్రభుత్వం అధికారులు సరిగ్గా పట్టించుకోకపోవడం వలన రైతన్నలు ప్రైవేట్గా ఇవాళ రైస్ మిల్లర్లకు అమ్ముకుంటున్నారు. నిన్ననే పోలాస నుంచి ఇప్పుడే రాదు గోవిందా అని చెప్పిండు, అదే గ్రామం నుంచి రైతన్న రామశంకర్ ఫోన్ చేసిండు, ఘోరం ఉన్నది పరిస్థితి ఎక్కడదక్కడ ఉన్నాయని చెప్పి. జాప్రోపతి చదివే ఫోన్లు, కన్నపల్లి నుంచి చదివే పరిస్థితి, పొరళ్ళ నుంచి చదివే పరిస్థితి, రాయకల్ నుంచి చదివే పరిస్థితి. ఇవో మా బీర్పూర్ మండల రైతు నాయకులు వచ్చారు, మొన్న పోతే బీర్పూర్లో ఎక్కడ చూసినాని వడ్ల కుప్పలు అట్లే ఉన్నాయి. ఈ ప్రభుత్వం కొనేలాగా లేదు, బోనస్ కాదేలా అసలు కొనేలాగా లేదని చెప్పి రైతులు 1800 లాస్ట్కు 2000 క్వింటాల్ చొప్పున ప్రైవేట్గా రైస్ మిల్లర్లకు అమ్ముకుంటున్న విషయం ఈ నాయకులకు, కాంగ్రెస్ నాయకులకు, అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు కనబడతలేదని నేను అడుగుతా ఉన్నా. ఈ అధికారులకు కనబడతలేదని నేను అడుగుతా ఉన్నా. నిన్న హైదరాబాద్ ఏదో అధికారులు సమీక్ష నిర్వహించారు, నేను గతంలోనే జాయింట్ కలెక్టర్ గారిని కలిసి చెప్పిన ఇలా ఉంది పరిస్థితి, ఏం ప్రాబ్లం లేదు సార్ అన్నారు. కానీ ఇవాళ ఈ రోజు కూడా రైతన్నలు చెప్తున్న విషయం అందరూ కూడా కొంత ఆలోచన చేయాల్సిందే అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి వారి మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా పెట్టారు, 15,000 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తామని చెప్పి. రైతు బంధన్నా రైతు భరోసా పెట్టుబడి సాయం పంట ఇచ్చినాక 4 నెలలకు ఇచ్చారు కాదు, మొన్న మెల్లగా 4 నెలలకు ఇచ్చారు. మరి రేపు వర్షాకాలం వస్తున్నది, మామూలుగా అయితే 6 నెలలు ఇచ్చేవాళ్ళం, 6 నెలలు 15 రోజులు అయితే ఉంటుంది, మరి డబ్బులు రెడీ ఉన్నాయని అడుగుతున్నా. ఇవాళ ఏ పత్రిక చూసినా ఒకటే వార్త, రైతు రుణమాఫీ చేయడానికి బ్యాంకుల దగ్గర అప్పుకు పోతామని చెప్పి, అప్పు తీర్చడానికి అప్పుకు పోయే పరిస్థితి చెప్తుంది. ఆనాడేమో కేసీఆర్ గారు అప్పులు చేసిందని చెప్పి 380,000 కోట్లు అయితే 700,000 కోట్లు అయినాయి అని చెప్పి అప్పులు ప్రచారం చేసి, ఇవాళ 35,000 కోట్లు 40,000 కోట్లు రైతుల అప్పు మాఫీ చేయడానికి మళ్ళీ రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పులు తీసుకుంటామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పడం నిజంగా కూడా సిగ్గు చేట అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సంపద పెంచాలే, పేదలకు పంచాలి. సంపద పెంచింది కేసీఆర్ గారు, రైతన్నలకు పంచింది. సంపద పెంచి రైతన్నలకు దాదాపు 75,000 కోట్ల రూపాయలు రైతు బంధుకి ఇచ్చినాం. ప్రతి సంవత్సరం 5,000 కోట్ల రూపాయలు రైతు బీమా కట్టి 30,000 కోట్లు రైతు బీమా ఇచ్చినాం. దాదాపు 100,000 పైన రైతులకు సరిపోతే ఇవాళ బీమా ఇవ్వడం జరిగింది. అంటే ఈ రకంగా ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం రైతు పక్షపాతిగా ఉంటూ 2.5 కోట్ల 2 కోట్ల 50 లక్షల మంది రైతన్నలు, వారి కుటుంబ సభ్యులకు అండగా నిలిచింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఎప్పుడైతే మనం రైతు బంధు పథకం పెట్టినామో ఆనాటి వ్యవసాయ శాఖ కార్యదర్శి, ప్రపంచ ఆహార సంస్థ మీటింగ్కి వెళ్ళారు, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మీటింగ్కి వెళ్ళాము. అక్కడ రైతు బంధు పథకం గురించి చెప్తే మొత్తం ప్రపంచమే వచ్చింది. కానీ ఆనాడు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కౌలు రైతులకు ఎందుకు ఇస్తలేరని చెప్పి నిలదీశారు. ఇక్కడ జగిత్యాల ఇచ్చే సందర్భంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, ప్రస్తుత ఎమ్మెల్సీ అడిగిన సందర్భం అది మీ వీడియోలలో కూడా రికార్డ్ అయింది. లింగంపేటనైతే సాయం నేను కూడా పక్కనే ఉన్నా. మరి వాళ్ళు అడుగుతా ఉన్నా కౌలు రైతులకు మీరు ఏమిస్తున్నారు, ఏమిచ్చారని చెప్పి దానికి జవాబు చెప్పాలి వాళ్ళు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కౌలు రైతులకు ఏమిచ్చారు మీరు చెప్పాలి. రైతు కూలీలకు 12,000 ఇస్తానన్నారు, దాని గురించి అసలు మాట మాట్లాడట్లేదు 6 నెలలు అయింది. రైతు కూలీలకు 12,000 ఇస్తానన్నారు, ఏమైంది చెప్పాలని చెప్పి నేను సందర్భంగా అడుగుతా ఉన్నా. మరి ఈ రకంగా రైతన్నలకు ఇంత అన్యాయం చేస్తూ మరి రేపు 6 నెలలు వస్తున్నది, రోయింగ్లో నాట్లు పోస్తున్నది ధైర్యంగా చెప్పడం ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు, ఈ వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పగలుగుతారని అడుగుతా ఉన్నా. ఆనాడు నిరంజన్ రెడ్డి గారు కావచ్చు, కేసీఆర్ గారు రోయింగ్లో నాటు పోస్తున్నారని చెప్పారు ధైర్యంగా. ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రి గారు, ఈ రైతు ఇప్పుడున్న వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పగలుగుతారా? చెప్పే పరిస్థితి లేదు. ఎందుకు చెప్తలేదంటే చెరువులలో నీళ్లు లేవు. ఆనాడు కేసీఆర్ గారు ఈ నెలలో చెరువులలో నీళ్లు పెట్టారు.
దానివల్ల భూగర్భ జలాలు ఉంటే వానకాలం ఎక్కడ మోటార్లు ఉంటే అక్కడ కాలువలు ఉంటాయి, చెరువుల కింద నారు పోస్తున్నారు. ఇవాళ పరిస్థితి ఉందా? ఆరో నెలలో చుట్ట వర్షం పడకపోయినా, ఎస్ఆర్ఎస్పీలో చుట్ట నీళ్లు రాకపోయినా మన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు ఇస్తే మొత్తం వరదకాలం వచ్చుకుంటున్న పొలాలన్నిటి కూడా చెరువులన్నిటి కూడా నిల్లించాం. మరి ఇవాళ పరిస్థితి లేదు. మరి ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రైతాంగం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్తుంది. మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లో రిజల్ట్ 4 తారీఖు వస్తాయి. అదే కాదు, ఇంకా ముందు కూడా ఖచ్చితంగా రైతులు కోపానికి ఈ కాంగ్రెస్ పార్టీ గుర్పాత్ర తప్పదు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను. నిన్న రాత్రి అనుకొని ఈరోజు చెప్పగానే ఈ ధర్నా కార్యక్రమం పాల్గొన్న మా రైతన్నలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం ఉన్నది. నన్ను జగిత్యాల నియోజకవర్గ ప్రజలు మా నాయకులందరూ ఇంటింటా ప్రచారం చేసి గెలిపించారు. ఇవాళ ఖచ్చితంగా ప్రశ్న